తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రహదారుల పరిశీలన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా జగ్గంపేట మాజీ శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో కాకినాడ పార్లమెంటరీ పరిధిలోని తెలుగుదేశం పార్టీ బృందం రామవరం నుండి ఎదుపాక వరకు రహదారిని పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దాపురం శాసనసభ్యులు రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో రహదారుల పరిశీలన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా రామవరం ఇరుపాక రోడ్డు అధ్వానంగా ఉండటంతో ఈ రోజు పరిశీలించి మరమ్మతులు చేయడం జరుగుతుందన్నారు. జరిగింది పార్లమెంట్ వైద్యు కార్యక్రమాలు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా కాకినాడ పార్లమెంట్ కి సంబంధించి నవీన్ గారి ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గంలో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. జగ్గంపేటలో ప్రభుత్వంలో శాంక్షన్ అయిన రోడ్డు 8 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిన రోడ్డు మరి వదిలిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఇలా రోడ్డుకి మెటీరియల్ పెట్టి ఆ మెటీరియల్ తోటి ఆ ప్యాచ్ వర్క్ చేయాలని చెప్పి సంకల్పించి ఇలా ఈ పార్లమెంట్ సంబంధించి నాయకులందరూ కూడా ఇన్ఛార్జీలు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అందరం కలిసి ఇప్పుడు ఇలా రోడ్డు కూడా ప్యాచ్ వర్క్ చేసి ఇలా రోడ్డుని పూర్తి చేయడం జరుగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో అభివృద్ధికి సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ రోజు ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమం చెప్పి అరకొరక నిధులు చేసి ఇలా తప్పిదికి తినే పరిస్థితి వచ్చింది ఇలా. ఎందుకంటే ఇలా రోడ్డు చూసాం ఇలా ఈ 2.5 సంవత్సరాల్లోనూ కూడా ఒక్క పైసా కూడా ఎక్కడ ఖర్చు పెట్టలేదు. R&B రోడ్లు ఉన్నాయి, అలాగే ఇలా మున్సిపల్ రోడ్లు ఉన్నాయి, పంచాయతీ రోడ్లు ఉన్నాయి, జిల్లా పరిషత్ రోడ్లు ఉన్నాయి, ఏ రోడ్డు కూడా ఇవ్వట్లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులన్నీ కూడా సగం సగం ఆఫ్ చేసి బిల్లులు ఇవ్వక ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఇలా కాంట్రాక్ట్ కూడా వదిలిపెట్టిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంట్రాక్ట్ స్ట్రైక్ చేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది, మాకు బిల్లులు ఇవ్వట్లేదు, మాకు పనులు రావట్లేదు, పని మేము చేయలేమని చెప్పి ఇలా కాంట్రాక్ట్లు కూడా ఎక్కడ పనిచేసే పరిస్థితి కనపడలేదు. ఇలా అప్పులు ఇచ్చే పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనపడలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు వాళ్ళు తిరుగుతున్నారు తప్పించి ఏం చేద్దారు, రోడ్లు వేద్దారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అని చెప్పి ఆలోచన కూడా ఎక్కడ కనపడలేదు. ఇలా అప్పులు లేవు, 2 సంవత్సరాలు అయింది, 2.5 సంవత్సరాలు కూడా ఇంకా జరుగుతాయి నమ్మకం కూడా కనపడలేదు. అందుకే మేము ఇలా ఈ రోడ్డుకి ప్యాచ్ వర్క్ చేయాలని చెప్పి కొంత మెటీరియల్ పెట్టి నెహ్రూ గారు తెప్పించారు, మెటీరియల్ తెప్పించారు. ఆ రోడ్డు కూడా ఇవాళ ప్యాచ్ వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే అన్ని చోట్ల కూడా చంద్రబాబు నాయుడు గారు రోడ్లు కొంచెం పూడ్చండి, యాక్సిడెంట్ అయిపోతున్నాయని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు మాకు. అది కూడా కార్యక్రమం కూడా జిల్లా వ్యాప్తంగా మీకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం తట్ట మట్టి కూడా వేయకుండా అధ్వాన్నంగా తయారైనటువంటి ఈ రోడ్డుల్లో పొంతలు పూర్చేటటువంటి కార్యక్రమాలను కనీసం ప్రజలకు చేసి మన వంతు బాధ్యతని నిర్వర్తించండి అని చెప్పి ప్రతిపక్షంగా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆదేశించడం, దానికి అనుగుణంగా కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మొదటి రోజుగా జగ్గంపేట నియోజకవర్గంలో రామవరం మర్రిపాక ఇరుపాక రోడ్డుని విపరీతంగా గుంటలు పడ్డాయి కాబట్టి ఆ గుంటలన్నింటినీ కూడా పూడుద్దాం అనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం మరి ఆహ్వానించదగ్గటువంటి శుభ పరిణామం. వారు కూడా రేపటి నుంచి ఆయా నియోజకవర్గాల్లో ఈ గుంటలు పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతారని కూడా నేను మనవి చేసుకుంటున్నాను. గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2 మండలాలకి లింక్ రోడ్డుగా దీన్ని భావించి ఇది జగ్గంపేట ఏలేసడానికి ఈ రోడ్డుకి 8.5 కోట్ల 50 లక్షల రూపాయలు శాంక్షన్ తీసుకురావడం, టెండర్లు పిలిపించడం, పనులు చేయడం కూడా జరిగింది.